మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో తెలియచేయండి. కృత్తికా నక్షత్రం 2-4 పాదాలు, రోహిణి నక్షత్రం మృగశిర 1-2 పాదాల వెరసి ఇది వృషభ రాశికి చెందుతుందన్నమాట అండి. ఈ సంవత్సరం ఇక వృషభ రాశి వారికి ఆదాయం 2,008, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుందన్నమాట అండి. ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా అంటే ప్రతి సంవత్సరం గ్రహాలు మారుతుంటాయి కాబట్టి ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా కూడా మే నెల నుంచి కూడా యత్న కార్యసిద్ధి జరుగుతుంది. జన్మస్థానం గురుడు ప్రవేశిస్తారు కాబట్టి యత్న కార్యసిద్ధి జరుగుతుంది. గురుడు జన్మస్థానంలో ఉన్నట్లయితే అనవసరంగా అవమానాలు పడే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధం లేని విషయాలు వాళ్ళు తలదొరుచుకుంటూ ఉంటే ఎంతైనా మంచిది. ఈ యొక్క వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయండి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి మంచి అనుకూలంగానే ఉంటుంది. కిరాణా, కోళ్ళు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంతవరకు కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది అండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఆశాజనకంగా ఉండే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కూడా ఉంటుంది అండి. గర్భిణీ స్త్రీలు అదేవిధంగా కూడా సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది అనమాట అండి. అదేవిధంగా వీరి మాటల్లో వీరు మాత్రం మేషర ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మాటను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అనమాట. ఎందుకంటే జన్మస్థానం గురుడు ఉన్నాడు కాబట్టి అవమానాలు కలిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ, శుక్ర, శని వారాలతో కూడిన 5, 7, 9 తేదీలు మంచి అనుకూలంగా ఉంటాయి. వీడు కూడా నిత్యం జన్మస్థానం గురు సంచారం ఉంది కాబట్టి గురు శాంతి గ్రహం గురుగ్రహం యొక్క శాంతి నిమిత్తమే కూడా గురు స్తోత్ర పారాయణం గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కూడా గురుడికి సంబంధించిన శనగలు దానం చేయడం ద్వారా కూడా అలాగే విధంగా కూడా నమక పారాయణం చేయడం ద్వారా కూడా శివ ఆరాధన చేయడం ద్వారా కూడా సత్వలు తెలుపొందే పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది.